హాయ్, మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సో ఏంటా రెసిపీ అంటుంది, మట్టి కుండ చూపిస్తుంది అనుకుంటున్నారు కదా. మేము ఇవాళ వచ్చేసి ఫిష్ కర్రీని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఐ మీన్ మా హస్బెండ్ ఇవాళ ఫిష్ కర్రీని ప్రిపేర్ చేశారు. సో అది ఎలా అనుకుంటున్నారు కదా, చక్కగా కలిపి పెట్టారన్నమాట. సో ఇదివరకు మనకి ఓల్డెన్ డేస్లో ఎక్కువ మట్టి కుండల్లోనే వండుకునేవాళ్ళు, ఎక్కువ ఇన్ ద సెన్స్ అసలు మట్టి కుండల్లోనే వండుకునేవాళ్ళు. సో ఇప్పుడు వచ్చేసి నాన్ స్టిక్ ప్యాన్స్ అవన్నీ ఇవన్నీ చాలా వయసు వస్తున్నాయి, కానీ మట్టి కుండలో వండుకున్న టేస్టే వేరండి. చాలా ఎమ్మి టేస్ట్ ఉంది, చాలా బాగుంది అండ్ సూపర్గా వచ్చిందనమాట. ఈ ఏంటా చేపల పులుసు కలిపి పెట్టుకోవటం అనుకుంటున్నారు కదా. సో ఆంధ్ర సైడ్ అయితే చాలా వరకు ఫిష్ కర్రీని అనేది ఇలా కలిపే పెట్టుకుంటారండి. చాలా వేస్ ఐ మీన్ డిఫరెంట్ వేస్లో మనం ఫిష్ కర్రీని అయితే చేసుకోవచ్చు, కానీ ఇలా కలిపి పెట్టుకుంటే ఆ టేస్టే వేరబ్బా. సో ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ ఇలా చక్కగా ఫిష్ కర్రీని కలిపి పెడుతున్నారన్నమాట. ఇన్ ద సెన్స్ కలిపి పెట్టడం అంటే చాలా ఈజీ అండ్ ఆ కలపటంలోనే ఆ టేస్ట్లోనే ఉంటుందండి, చాలా ఎమ్మీ ఎమ్మీ టేస్ట్ వస్తుంది. సో మీకెవరన్నా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి రెసిపీని ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఆనియన్స్, చిల్లీస్, టమాటో. ఇక్కడ మేము 3 ఆనియన్స్ తీసుకున్నాం అండ్ 2 చిల్లీస్ అండ్ 1 టమాటో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ యాజ్ యూజువల్, కారం అండ్ పసుపు. సో చేపల కూరకి ఎప్పుడైనా సరే మనకి స్పైస్ అనేది ఎక్కువగా ఉండాలి లేదా పులుపు ఎక్కువగా ఉండాలి అనుకుంటారు, అలా కాదండి. అన్నీ సమానంగా ఉంటేనే చేపల కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ ఫిష్ కర్రీకి మనకి కావాల్సినవి చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్ అండ్ చాలా డెలీషియస్ టేస్ట్, చూసారు కదా. సో ఇక్కడ మేము ఆనియన్స్, చిల్లీస్ ఇవన్నీ వేసుకున్నాము అండ్ ఉప్పు, కారం, పసుపు అండ్ ఫైనలీ కర్రీ లీవ్స్. సో కర్రీ లీవ్స్ కూడా వేసేసుకుని ఇక్కడ చూసారు కదా, మమ్ము అండ్ వాళ్ళ నాన్న ఇద్దరూ కలిసి చేసుకుంటున్నారన్నమాట కర్రీని. అలా చక్కగా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవటమే. సో చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బి వేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. ఇప్పుడు చాలా వరకు టైం లేక ఏం చేస్తున్నారంటే ప్యాకెట్స్ కొనుక్కొచ్చేసుకుంటున్నారు, లేదు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నారు. సో అలా కాకుండా టైం ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బి వేసుకుంటే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చింతపండు పులుసును కూడా వేసేసుకున్నారు. ఇక్కడ మేమైతే ఒక ఫిష్ తీసుకున్నాము. సో 1 ఫిష్కి వచ్చేసి ఒక బిగ్ సైజ్ లెమన్ సైజ్ చింతపండుని వేసుకుంటే సరిపోతుంది. సో చాలా డెలీషియస్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ ఈ మట్టి కుండలో వండుకోవటం వల్ల ఇంకా టేస్ట్ అనేది సూపర్గా వచ్చిందండి. మాకైతే చాలా బాగా నచ్చింది. అందులోనూ మా హస్బెండ్ కలిపి పెట్టిన చేపల పులుసు అయితే ఇంకా డెలీషియస్ టేస్ట్ అనేది యాడ్ అయిపోయింది, చాలా సూపర్గా అయితే వచ్చేసిందన్నమాట. సో చూసారు కదా, చక్కగా అన్నీ వేసేసిన తర్వాత ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఫిష్ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది అంటారు, కానీ ఈ మట్టి కుండలో ఏంటంటే ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదంట, మాకు అక్కడ కొనుక్కునేటప్పుడు ఆయన చెప్పారు. సో అందుకని చెప్పేసి ఆయిల్ కూడా మేము జస్ట్ 2 టేబుల్ స్పూన్సే వేసుకున్నాము. కరెక్ట్గా సరిపోయిందండి 2 టేబుల్ స్పూన్స్. సో అలా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి వాటర్ చూసి యాడ్ చేసేసుకోవటమే. మనకి గ్రేవీ ఎక్కువ కావాలా అండ్ గ్రేవీ తక్కువ కావాలా అని మనం చూసుకుని దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవటమే. మేము ఇక్కడ చేపల పులుసు పెట్టుకుంటున్నాం కాబట్టి పులుసు కొంచెం ఎక్కువగానే పెట్టుకున్నాం కాబట్టి మేము అనేది ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసేసుకున్నాము. అండ్ 1 ఫిష్కి కరెక్ట్ క్వాంటిటీ అయితే సరిపోయిందండి.
సో అన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి అన్నీ సరిపోయినా లేదా అలా టేస్ట్ చూసేసిన తర్వాత అందులో ఫిష్ని అయితే యాడ్ చేసేసుకున్నాము. సో చూసారు కదా, జస్ట్ ఫిషెస్ అన్నిటినీ క్లీన్ చేసేసి పెట్టేసుకున్న తర్వాత అందులో జస్ట్ డిప్ చేసేసుకుని ఒక 10 to 15 minutes అది కుక్ చేసుకుంటే అయితే సరిపోతుంది. సో అంటారు కదా, చేపల కూర ఉడికి చెడింది, చికెన్ కూర ఉడక్క చెడింది అని చెప్పి. సో అందుకని ఫిష్ కర్రీ ఎక్కువ ఉడకకూడదంట. సో అందుకని చెప్పి కరెక్ట్గా చూసుకుని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్లేమ్. చూసారు కదా, అన్నీ మిక్స్ చేసేసి పెట్టేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకుని స్టవ్ మీద ఒక 15 minutes అయితే సరిపోతుంది, పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది చేపల కూర. సో ఫిష్ కర్రీని చాలా ఈజీగా, చాలా డెలీషియస్గా, చాలా టేస్టీగా అయితే మా హస్బెండ్ అయితే చేసి పెట్టేశారనమాట. సో మేమైతే అలా ఎంజాయ్ చేసాము సండే అంతా, మేము చక్కగా అలా ఎంజాయ్ చేసామన్నమాట. సో చూసారు కదా, అలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత జస్ట్ అలా పెట్టి ఒక 15 minutes కుక్ అయితే సరిపోతుందండి. 15 minutes తర్వాత జస్ట్ ఒక్కసారి అలా మూత తీసి ఒక్కసారి మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా అయితే చేపల కూర, ఐ మీన్ ఫిష్ కర్రీ వండేటప్పుడు మనం గరిటె కానీ స్పూన్ కానీ పెట్టకూడదు అంటారు. కానీ ఇక్కడ మట్ పాట్ ఏంటంటే మనకి అది హ్యాండిల్ లేదు కాబట్టి మా హస్బెండ్ ఏం చేశారు అంటే జస్ట్ అలా పై పైన కొంచెం కదిపారనమాట. ఫిషెస్ని టచ్ అవ్వకుండా చక్కగా కలిపేసేసి ఒక్కసారి కలిపి అలా మూత పెట్టేసుకుని జస్ట్ ఒక 2 to 3 minutes అలా ఉంచేసిన తర్వాత లాస్ట్గా దాంట్లో కొత్తిమీరని యాడ్ చేసేసాము. సో యాడ్ చేసేసుకుని ఆఫ్ చేసేసుకోవటమే మనకి చాలా ఎమ్మీ, చాలా టేస్టీ అండ్ డెలీషియస్ మట్టి కుండలో ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా, ఫిష్ కర్రీ చక్కగా రెడీ అయిపోయింది, ఎమ్మీ ఎమ్మీగా మేమైతే ఎంజాయ్ చేసేసామన్నమాట. సో ఎంజాయ్ చేసిన తర్వాత మేము అలా ఒక చిన్న నాప్ వేసేసి ఈవినింగ్ అలా బయటికి వెళ్ళామన్నమాట. సో ఈ గ్యాప్లో మమ్ముగాడు చక్కగా మంచం మీద వాడి బొమ్మలతో ఆడుకుంది. సో చూసారు కదా, ఈ బ్లాగ్ అయితే సింపుల్గా ఈజీగా ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలి, రాని వాళ్ళు కూడా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. సో అలా మట్టి కుండలో మనం ఏ కర్రీస్ అయినా కానీ లేదంటే ఏవైనా స్పెషల్స్ కానీ అలా అకేషన్స్ అప్పుడు చేసి చక్కగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా డెలీషియస్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఇక్కడైతే మా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఐ మీన్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది అన్నమాట. ఇంకా మేము చక్కగా సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేసాము. సో అలా జరిగిందనమాట మాకు సండే. మీ సండే ఎలా జరిగింది? సో సండే మీరేం స్పెషల్స్ చేసుకున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో అలాగే నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదా, మేము అలా ఫిష్ కర్రీని వండేసుకున్న తర్వాత చక్కగా ఒట్టిగా ఓన్లీ పీసెస్, ఐ మీన్ ఫిష్ పీసెస్ వేసుకుని అలా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇది అయిన తర్వాత మమ్మగారు చక్కగా కాసేపు ఆడుకుంది. సో ఆడుకున్న తర్వాత బొమ్మలతో చక్కగా ఆడుకుని కొంతసేపు అలా ఎంజాయ్ చేసామన్నమాట సండే. అది కాక సమ్మర్ కదా, సో సమ్మర్ లాగానే లేదండి, ఈ 3 days నుంచి హైదరాబాద్లో అయితే చక్కగా చల్లగా ఉందన్నమాట, హాయిగా ఉంది. సో ఎండలు లేవు, చక్కగా క్లౌడీగా చల్ల చల్ల గాలులతో మాకైతే చాలా బాగుందన్నమాట. సో విజయవాడలో అయితే ఎండలు బాగా ఉన్నాయి అంటున్నారు. సో ఇక్కడైతే హైదరాబాద్లో అయితే ఎండలు అంత లేవు, 3 days నుంచి అయితే చల్లగా ఉంది అండ్ క్లౌడీగా ఉంది, క్లైమేట్ అయితే సూపర్గా ఉందన్నమాట. సో అలా చూసారు కదా, మమ్మగారు కూడా అలా ఆడుకుంటుంది. అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ మేము అలా రెడీ అయ్యి బయటకు వెళ్ళామన్నమాట. సో చూసారు కదా, మమ్మగారు వాళ్ళ డాడీ చక్కగా రెడీ అయిపోయి దిగుతున్నారన్నమాట. ఎక్కడికి వెళ్ళాము అనుకుంటున్నారు కదా, ఒక చిన్న షాపింగ్ ఉంటే అలా బయటకు వెళ్ళాము. సో కరోనా కూడా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది, తెలంగాణలో ఎక్కువ వచ్చేస్తుంది అంటున్నారు కాబట్టి మేమైతే ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. మాకు ఇంటి దగ్గరలోనే ఉంది గోల్డ్ షాప్ అనేది. సో అందుకని చెప్పి మేము ఒక చిన్న గోల్డ్ షాపింగ్ ఉంటే అలాగా
ఈవినింగ్ వెళ్ళామన్నమాట. ఈవినింగ్ ఇన్ ద సెన్స్ 7:38 ఆర్ అలా వెళ్ళామన్నమాట. సో వెళ్ళి అక్కడ చిన్న షాపింగ్ అయితే చేసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇదేనండి గోల్డ్ షాప్లో మేము అలా మా హస్బెండ్ అయితే అక్కడ రింగ్స్ ట్రై చేస్తున్నాడు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. సో గోల్డ్ రేట్ కూడా బాగా పెరిగిపోతుంది కాబట్టి ఐ మీన్ ఇంకా వచ్చే సీజన్స్ అన్నీ పెళ్ళిళ్ళ సీజన్లు, ఐ మీన్ ఫెస్టివల్స్, ఐ మీన్ ఉగాది ఉంది అండ్ పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కాబట్టి గోల్డ్ రేట్ అయితే ఆ ఆకాశానికి అంటుతుంది. సో అందుకని చెప్పి అవసరం లేని వాళ్ళు ఎవరు ఇప్పుడైతే గోల్డ్ కొనుక్కోకండి, అత్యవసరం అయితేనే గోల్డ్ని బై చేయండి. సో మేము వెళ్ళాము లలిత జ్యువెలరీస్కి, అక్కడైతే చాలా ఫుల్లీ రష్గా ఉందన్నమాట. అండ్ ఏ కౌంటర్లోనూ రష్ లేదు కానీ ఈ రింగ్స్ కౌంటర్ అయితే చాలా రష్ ఉందన్నమాట, ఖాళీ లేదు. మేము అక్కడ వచ్చేసి ఒక 10 to 15 minutes అలాగే కూర్చుని ఉన్నామన్నమాట. సో ఆ తర్వాత అయితే వచ్చి మాకు చూపించారు. సో ఇదండి ఈ సండే వ్లాగ్, నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత తీసిన వ్లాగ్ అన్నమాట. ఆఫ్టర్ 2 months తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను. 2 months నేను విజయవాడలోనే ఉన్నాను, చిన్న చిన్న పనులుండి నేను అక్కడ స్ట్రక్ అయిపోయాను అన్నమాట. సో తర్వాత నేను ఇలా హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను తీసిన ఫస్ట్ వ్లాగ్ అయితే ఇది. సో ఎలా ఉంది నా వ్లాగ్, మీకు నచ్చిందా లేదా? సో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ కొంచెం ఓపిక చేసుకుని షేర్ చేయండి అండ్ నా ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ ఆఫ్ కాస్టే కదండి, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైంది నా ఛానల్ని? సో అందుకని చెప్పి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని వెంబటే పక్కనే బెల్ కూడా కనిపిస్తుంది, దాన్ని ఒకసారి అలా కొట్టేసేస్తే ఆల్ అని వస్తుంది అనమాట. దాన్ని క్లిక్ చేసేస్తే నేను ఎప్పుడు వీడియో పెడితే మీకు అప్పుడు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ అయితే మీరు చూసేయచ్చు. సో అదండి ఇవాళ వీడియో, దట్స్ ఆల్ ఫర్ ఇవాల్ వీడియోస్ అయితే ఇలా తీస్తున్నాను అనమాట. ఇంకా ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక ప్లీజ్ అండి కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఎలాంటి వీడియోస్ తీయాలి అనేది కూడా నాకు ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే మోస్ట్లీ బ్లాగ్స్ చూడడానికే ఇష్టపడుతున్నారు కాబట్టి నేను బ్లాగ్స్ తీస్తున్నాను, లేదు అంటే రెసిపీస్ కానీ బ్యూటీ టిప్స్ కానీ ఇవన్నీ షేర్ చేసుకుంటాను. సో అదండి ఇవాళ వ్లాగ్ అయితే ఇలా జరిగింది, ఐ మీన్ మా సండే అయితే ఇలా జరిగింది అనమాట. మీ సండే ఎలా జరిగింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మరొక మంచి రెసిపీస్తో మళ్ళీ మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.